నమస్తే, వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణలో అయితే మాత్రం హాట్ హాట్ గా జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ మధ్యనే పోటాపోటీ ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అనేది వాళ్ళ రాజకీయ విశ్లేషకులందరూ కూడా అంచనా వేస్తారు. మరోవైపు కాంగ్రెస్ లోను బీజేపీలో కూడా కొంత టికెట్ల కోసం పెద్ద ఎత్తున పోటీ పెరుగుతుంది. ఈ క్రమంలోనే ఆయా పార్టీల అభ్యర్థుల ఎంపికలు కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నాయి రెండు పార్టీలు కూడా. అయితే బీజేపీకి జహీరాబాద్ లోక్సభ స్థానం తప్పకుండా గెలుస్తామన్న విశ్వాసం ఖచ్చితంగా ఈసారి కనిపిస్తుంది. మరోవైపు పెద్ద ఎత్తున టికెట్ కు జహీరాబాద్ నుంచి ఇప్పుడు పోటీ కూడా ఉంది. అందుకే అది హాట్ సీట్ గా మారింది బీజేపీ. సో ఇక బీజేపీ జాతీయ నాయకత్వం గెలిచే స్థానాలపై కూడా ఫోకస్ పెట్టింది. అందుకే వ్యూహ ప్రతివ్యూహాలు కూడా పెద్ద ఎత్తున రచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక అభ్యర్థుల ఎంపిక పైన కూడా సుదీర్ఘంగా కసరత్తు చేస్తుంది బీజేపీ. అయితే జహీరాబాద్ స్థానం నుంచి ప్రముఖ వ్యాపారవేత్త, హిందూ ధర్మ ప్రచారకర్త చెరుకు కరణ్ రెడ్డి వైపు కొంత అధిష్టానం మొగ్గు చూపుతోంది అనేది కూడా కొంత తెలుస్తుంది. ఆయనకు జహీరాబాద్ తో కొంత ప్రత్యక్షంగా, అక్కడ రాజకీయాలతో ప్రత్యక్షంగా పరోక్షంగా రెండు దశాబ్దాల అనుభవం కూడా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇక తన వృత్తి కానీ ప్రవృత్తి కానీ అంతా కూడా రాజకీయ వ్యూహకర్తగా కావడంతో కొంత ఇప్పటికే అనేక మంది ఎమ్మెల్యేలు ఎంపీల గెలుపుకు కూడా ఆయన కృషి చేశారు. మరోవైపు అధిష్టానంతో కూడా కొంత ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. సో ఈసారి ఖచ్చితంగా జహీరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని కూడా ఆయన కూడా భావిస్తారు. ప్రత్యక్ష రాజకీయాలకి కథన రంగంలోకి దూకబోతున్నారు కాబట్టి ఇప్పటికే బీజేపీ అధిష్టానానికి కూడా తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలంటే కూడా రిక్వెస్ట్ కూడా ఆయన కరణ్ రెడ్డి చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అలాగే పార్టీ పెద్దలు అమిత్ షా, నడ్డా వంటి పెద్ద ఎత్తున బిగ్ లీడర్స్ కూడా ఆశీస్సులు కూడా తనకు ఉన్నాయని కూడా తెలుస్తోంది. త్వరలోనే ప్రకటించినటువంటి అభ్యర్థుల జాబితాలో తన పేరు ఉంటుందన్న ఆశాభావం ఆయన ఇప్పటికే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇక బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, నడ్డా, బన్సల్ దగ్గర కూడా కరణ్ రెడ్డి అభ్యర్థిత్వం టాప్ ప్రియారిటీలో ఉందని కూడా కొంత బీజేపీలోనే చర్చ జరుగుతోంది. సో ఇక జహీరాబాద్ పార్లమెంట్ ప్రాంతంలో కరణ్ రెడ్డికి మంచి అనుబంధం కూడా ఉంది. ఆయన తాతగారి స్వస్థలం జహీరాబాద్ కావడం కొంత విశేషంగా చెప్పుకోవాలి. మరి ఇక మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కూడా వీరికి అత్యంత సన్నిహితమైనటువంటి బంధుత్వం కూడా ఉండటం కొంత కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవాలి. సో ఇక ఆయన చిన్ననాటి నుంచే కొంత ప్రజాసేవలో ఉన్నట్టుగా చెప్తున్నారు. త్వరలోనే జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తితో ఉన్నాడు. మరోవైపు లోక్సభ ఎన్నికల బరిలో కూడా నిలిచి పార్లమెంట్కు వెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక ఆ దశగా తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు కరణ్ రెడ్డి. ఇక ధర్మాన్ని రక్షించడంలో కూడా ముందుండే చెరుకు కరణ్ రెడ్డికి హిందూ ధార్మిక సంబంధ కార్యక్రమాల్లో కూడా కొంత విరివిగా పాల్గొంటూ ఉంటారు. మరోవైపు హిందూ బంధువులను కూడా ఏకం చేసే పనిలో కూడా నిమగ్నమై ఉన్నారు కరణ్ రెడ్డి. సో ఇక హిందువులను కాపాడేందుకు కూడా కొంత హిందువుగా వస్తానంటూ కూడా పెద్ద ఎత్తున ఆయన ప్రచారం చేసుకుంటూ హిందూ బంధువులకందరికి కూడా ఏ కష్టం వచ్చినా కూడా నేనున్నానంటూ కూడా కరణ్ రెడ్డి కొంత ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. మరోవైపు ఆయనకు నియోజకవర్గం నుంచి కూడా కొంత అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మరోవైపు కరణ్ రెడ్డి జర్నలిస్ట్ గా కూడా సేవలు అందించినటువంటి కొంత చరిత్ర ఉంది. ఆయనకు అనేక మంది కూడా పరిచయాలు ఉన్నాయి రాజకీయంగా కానీ లేకుంటే అనేక బయట ఉన్నటువంటి ప్రజలతో కానీ అందరితో కూడా సంబంధాలు ఉన్నాయి. మరోవైపు పలువురు రాజకీయ నాయకులకు కూడా కొంత వ్యూహకర్తగా పనిచేసినటువంటి అనుభవం కూడా ఉంది. సో ఇక వాళ్ళ విజయాల్లో ఈయన కీలక పాత్ర పోషించారు. తెలంగాణలో కేసీఆర్ స్థాపించినటువంటి టీఆర్ఎస్కు, మరోవైపు ఆంధ్రప్రదేశ్లో జగన్ కి చెందినటువంటి వైఎస్ఆర్సీపీకి కూడా కొంత గతంలో ఆయన వ్యూహకర్తగా పనిచేసినటువంటి అనుభవం కూడా ఉంది. ఇక ఆ పార్టీలు అధికారంలోకి వచ్చేందుకు కూడా కరణ్ రెడ్డి కొంత నిర్విరామంగా కృషి చేశారని చెప్పాలి. సో ఇక కరణ్ రెడ్డి మార్గదర్శకంలో పనిచేసినటువంటి ఎందరో అభ్యర్థులు కూడా ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఘన విజయం సాధించారు. దీంతో కరణ్ రెడ్డి హిందూ ధర్మ ప్రచార యాత్ర కోఆర్డినేటర్గా కూడా శారదాపీఠం గతంలో స్వరూపానంద సరస్వతి స్వామి లేకుంటే స్వాత్మానందేంద్ర సరస్వతి చేసినటువంటి ఆ యాత్రలో కూడా కొంత ఆయన పర్యవేక్షణలో ధర్మ స్థాపనకు చేసినటువంటి కృషికి కూడా గుర్తింపు కూడా లభించిందని చెప్పాలి. సో ఇక రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున బీజేపీలో పోటీ ఉన్నటువంటి సందర్భంగా ఆయన అక్కడి నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో హిందూ బంధువుగా, ధర్మరక్షకుడిగా, ప్రజాసేవకుడిగా ఎన్నో పాత్రలు పోషిస్తూ ముందుకు సాగుతున్నటువంటి చెరుకు కరణ్ రెడ్డికి ఖచ్చితంగా పార్టీలో గుర్తింపు ఉన్నదని కూడా తెలుస్తుంది. దీంతో ఖచ్చితంగా ఆయన జహీరాబాద్ పార్లమెంట్ పైన కొంత ఫోకస్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఆయనకు దాదాపుగా 10 ఏళ్లకు పైగా వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయి. మరోవైపు అక్కడ ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి. సో ఇట్లాంటి సందర్భాల్లో అనునిత్యం ఆ ప్రాంతాల్లోనే పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో తన వ్యాపారంలో కూడా ఆ నియోజకవర్గ వాసులే కొంత భాగస్వామ్యంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అక్కడ గెలుపు సునాయసమవుతుందని కూడా ఆయన కూడా నమ్ముతున్నారు. సో ఇక ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిధిలో ఉన్నటువంటి అనేక మంది లీడర్లు, వ్యాపార వాణిజ్యవేత్తలతో కూడా కొంత ప్రత్యక్ష సంబంధాలు ఉండటంతో ఇక 2 దశాబ్దాలుగా కరణ్ రెడ్డి రాజకీయ ప్రచారకర్తగా, వ్యూహకర్తగా పేరు పొందారు కాబట్టి ఆయన ఈసారి కొంత జహీరాబాద్ నుంచి కనుక ఖచ్చితంగా పోటీ చేస్తే ఖచ్చితంగా గెలిచి తీరుతానని ఆయన నమ్ముతున్నాడు కాబట్టి ఖచ్చితంగా బీజేపీ అధిష్టానం కూడా కొంత ఆయన వైపు మొగ్గు చూపే అవకాశాలే ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి. మరోవైపు రాజకీయ ప్రచార రూపకల్పన, స్లోగన్స్, క్యాప్షన్స్, స్క్రిప్టు, వ్యూహ ప్రతివ్యూహాలు అందించడంలో కూడా ఆయన దిట్ట. సో ఇక దీంతో ప్రజలు కూడా ఆయన ఎలా ప్రజలను చేరుకోవాలనే అంశాల్లో తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి 70 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా ఆయన గెలిపించినటువంటి చరిత్ర ఉంది. మరోవైపు ఆయన ప్రచారాన్ని కూడా ఎట్లా తీసుకెళ్లాలని కూడా కొంత అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి గతంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పటేల్ కూడా ఎంపీకి గెలవడంలో ఆయన వ్యూహం సోషల్ మీడియా ప్రచారం కూడా దోహదపడిందని కూడా చెప్తూ ఉంటారు. సో ఈ తరుణంలోనే కరణ్ రెడ్డి జహీరాబాద్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటారని ఖచ్చితంగా తెలుస్తుంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హాష్ ట్యాగ్ యూ.